అంజే హలో హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ రొటీన్ లైఫ్ స్టైల్. ఇవాళ మనం గ్రీన్ చిల్లీ చికెన్ ఎలా చేయాలో చూద్దామండి. దానికి 1/2 కేజీ బోన్లెస్ చికెన్, 1 or 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 or 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోరు, అవన్నీ నీట్గా కలుపుకోవాలండి. చికెన్కి అంటే విధంగా మంచిగా దాన్ని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత అందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగంత కారం వేసి కలుపుకోవాలండి నీట్గా. దాన్ని కలుపుకున్న తర్వాత అందులో 1 ఎగ్, మన దగ్గర చికెన్ ఎక్కువ ఉంటే 2 ఎగ్స్ వేయాలండి. 1 ఎగ్ వేసి మంచిగా కలుపుకుద్దాము. ఇది కలిపేలోపు మనం పక్కన గ్యాస్ మీద ఆయిల్ వేడి పెట్టేద్దామండి, అది వేడవుతూ ఉంటుంది. సో ఇది కలుపుకున్న తర్వాత మనం వేడైన ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. లైక్ పకోడీలు ఎలా చేస్తారో ఆ విధంగా, మంచూరియా చేస్తారు కదండి ఆ టైప్లో అన్నమాట. ఆయిల్ వేడైపోయింది, ఇప్పుడు మనం కలిపిన చికెన్ ఇందులో వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాము. డీప్ ఫ్రై అయ్యేలోపు మనం పక్కన ఆయిల్ పెట్టి ఇంకో కడాయిలో ఆయిల్ పెట్టి వేడి చేసుకుందామండి. బికాజ్ మనం దీనికి మళ్ళీ సాసెస్ అన్నీ వేసి మనం ఫ్రై చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ ఎక్కువగా వేసుకొని బాగా మనం మంచూరియా చేసినట్టు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పక్కన కడాయిలో ఆయిల్ వేడైందండి. సో ఇప్పుడు ఆల్రెడీ డీప్ ఫ్రై చేసినవి ఉన్నాయి కదా, వాటికి కావాల్సి, దాని తాలింపుకి మనం కావాల్సింది వెల్లుల్లిపాయలండి. ఎక్కువ తీసుకోవాలండి వెల్లుల్లిపాయలు. దాని తర్వాత గ్రీన్ చిల్లీస్, నేను 10 or 15 గ్రీన్ చిల్లీస్ కట్ చేశానండి. ఇంకా స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొన్ని ఎక్స్ట్రా కట్ చేసుకోవచ్చు. తర్వాత వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు కలపాలండి. అందులో ఉల్లిపాయలు కలిపి వేసుకొని అవి మంచిగా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఏంపుకోవాలండి. స్ప్రింగ్ ఆనియన్స్ లాంటివి ఏమన్నా ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్, ఇంకా చాలా బాగుంటుంది. స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తే, నా దగ్గర లేకుండే అందుబాటులో సో వేయలేదు. ఇప్పుడు అవి వేగిన తర్వాత క్యాప్సికం ముక్కలండి, 2 క్యాప్సికం తీసుకున్నాను నేను. క్యాప్సికం కూడా వేగిన తర్వాత అందులో మనం 2 టేబుల్ స్పూన్ టొమాటో కెచప్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్, ఇవన్నీ వేసుకొని శుభ్రంగా నీట్గా కలుపుకోవాలండి దాన్ని. అది 1-2 మినిట్స్ మంచిగా బాయిల్ అయ్యి కొంచెం స్మెల్ పోయిన తర్వాత మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఇందులో కలపాలి. సో చూసారా, ఇది బాయిల్ అయింది, మంచిగా కలర్ వచ్చింది. ఇప్పుడు చూడండి, సోయా సాస్ వేసాం 1 టేబుల్ స్పూన్. మంచి కలర్ వస్తుందండి సోయా సాస్తో. మనకి స్ప్రింగ్ ఆనియన్స్ అవన్నీ ఉంటే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట కలర్ఫుల్గా. సో అవి లేకుండే ఉన్న దాంట్లో అడ్జస్ట్. నెక్స్ట్ ఇందులో 1/2 టీ గ్లాస్ అన్ని వాటర్ ఇద్దామండి. టీ గ్లాస్లో 1/2 అన్నమాట, అంతే, ఎక్కువ వేయకూడదు. బికాజ్ మనం వేసినవన్నీ బాగా కొంచెం పట్టాలి కదా చికెన్ పీసెస్కి. చూసారా, ఇది ఉడికిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో చికెన్ పీసెస్ ఇద్దాం. మీకు ఇంకా చాలా స్పైసీగా కావాలనుకుంటే గ్రీన్ చిల్లీ సాస్ ఉంటుంది కదండి, అది యాడ్ చేసుకోండి, మంచి స్పైసీనెస్ వస్తుందన్నమాట దాంతో. టేస్ట్ అయితే చాలా వండర్ఫుల్గా వచ్చిందండి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఎక్కువ స్పైసీ తినేవాళ్ళు చిల్లీస్ కూడా ఎక్కువ వేసుకోండి, గ్రీన్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, స్పైసీ ఎక్కువ కావాలి అని అనుకునేవాళ్ళు, లేకపోతే లేదు. దీని మీద లాస్ట్లో కొన్ని ఆనియన్స్ వేసుకుందాం మనం, బాగుంటుంది టేస్ట్. అవి అలా తగులుతూ ఉంటే నోటికి మంచిగా అనిపిస్తుంది అన్నమాట. జస్ట్ అలా వేసి, కొత్తిమీర ఉంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. చూసారా, ఆనియన్స్ అలా పచ్చి పచ్చిగా తగులుతుంటే చాలా బాగుంటుందండి. బోన్లెస్ చికెన్ కదా, సో టెన్షన్ లేదన్నమాట, సూపర్గా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, వాళ్ళకి ఫోర్స్ చేసే పని ఉండదు. నేను చాలా గ్రీన్ చిల్లీస్ తక్కువ వేయటానికి రీజన్ అదే, చిన్నపిల్లలు ఉన్నారని. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.